हाय फ्रेंड्स, मनमैते ईरोजु ओक अद्भुतमैन पुस्तकं गुरिंचि रिव्यू तीसुकोबोतुन्नाम। अंटे जीवितंलो विजयं साधिंचालनि उंटदि गानी असलु एं जरुगुतुंदो तेलियदु। जीवितं अंता निरर्थकंगा उंटदि, मन प्रमेयं लेकुंटाने अन्नि पनुलु जरुगुता उंटायन्नमाट। अन्नट्लु एवरिकैते अनिपिस्तुंदो खच्चितंगा चदवाल्सिन पुस्तकं ఇది మనం ఇప్పుడు చర్చించబోయేది। ఆ పుస్తకం ఏందంటే ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారి మైండ్ పవర్। ఈ పుస్తకంలో రచయిత మనలో ఉన్న నిబిడీకృతమై ఉన్న శక్తుల్ని వెలికి తీసి విజయాన్ని ఏ విధంగా సాధించగలమో అని మన మీద మనకు నమ్మకం కలిగే విధంగా అయితే కంపల్సరీ ఈ పుస్తకం చదివితే మన మీద మనకు నమ్మకం కలుగుతుంది। ఫస్ట్ ఈ రచయిత ఇందులో మనకు ఒక ఐదు రకాలుగా పుస్తకాన్ని విభజిస్తారు అన్నమాట। అంటే ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ 1 అంటే ఎవరు, అందులో అతని లక్షణాలు ఏంది, అతని వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, అతని కోరికలు ఏ విధంగా ఉంటాయి అని। తర్వాత వచ్చేసి మనోశక్తి, అంటే ఇందులో మెదడు ఏంది, దాని పనితీరు, మనం మెదడుకు ఒక చర్య పంపిస్తే ప్రతిచర్య ఏ విధంగా మన ఆధీనంలో వస్తుందా, మన ప్రమేయం లేకుండా జరుగుతుందా, ఇట్లా ఏకాగ్రత, మెదడు యొక్క ఏకాగ్రత, మన ఆశయం ఏ విధంగా సెట్ చేసుకోవాలి, మెస్మరిజం, స్థిత ప్రజ్ఞత, చదువు, మేధస్సు, సమర్థత అనే విషయాలు మనోశక్తిలో చర్చించబడతాయి। తర్వాత వచ్చేసి మనో ప్రణాళిక, అంటే మనము ఇందులో సమయాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, ఆర్థిక ఆలోచన ద్వారా మనం ఏ విధంగా సంపద సృష్టించుకోవచ్చు, అన్కామన్ సెన్స్ అంటే కామన్ సెన్స్ కాకుండా ఉండేవి అనేది ఏ విధంగా మనం గుర్తుపట్టాలి। తర్వాత చాప్టర్ వచ్చేసి గమ్య ప్రణాళిక। ఈ గమ్య ప్రణాళికలో అంటే మన అస్తిత్వం ఏంది, అంటే మనం ఎవరము అనే విషయము, మన విలువలు ఏంది, మన గమ్యాన్ని ఏ విధంగా నిర్ధారించుకోవాలి, మన గమ్యం చేరుకోవాల్సిన వ్యూహాలు ఏంటి, మనం ఏ విధంగా ఉత్సాహంగా ఉండాలి, డిసిప్లిన్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, మార్పును ఏ విధంగా స్వీకరించాలి, ఏ విధంగా మార్పుని మనమే మొదలు పెట్టాలి, వీటన్నిటి పట్ల సంతృప్తి అనేది గమ్య ప్రణాళికలో చర్చించాడు। తర్వాత వచ్చేసి జీవిత ప్రణాళిక, అంటే జీవితం, మన జీవితంలో ఆహ్లాదం, జీవితంలో విషాదం, ఈ ఆహ్లాదం విషాదం అనేది మన వల్ల మనకి, ఇతరుల వల్ల మనకి అనేవి ఇందులో చర్చించాడు। అంటే మనం ఆనందించేవి ఏంటివేంటివి అనేది కూడా ఇందులో చర్చించాడు జీవిత ప్రణాళికలు। తర్వాత వచ్చేసి మనోధైర్యం, ఈ మనోధైర్యంలో ఒక సమస్య వస్తే ఫస్ట్ మనం గాబరాకు లోనవుతాం, తర్వాత నిస్సత్తువ, తర్వాత వచ్చేసి ఒకరి మీద నెపం వేస్తాం, అంటే మన ప్రమేయం లేకుండా ఈ సమస్య వచ్చిందని వేరే వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తాం, తర్వాత సలహాలు తీసుకుంటాం మెల్లగా సమస్య నుంచి తేరుకొని, తర్వాత మనం గెలుపు కోసం ప్రయత్నిస్తాం, తర్వాత ఆ సమస్య పరిష్కారం కోసం పెద్ద యుద్ధమే చేస్తాం మనం అనేది మనోధైర్యం చాప్టర్లో చక్కగా వివరించాడు। తర్వాత వచ్చేసి మనోవిశ్లేషణ, అంటే మానవ సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, అవి ఏ విధంగా మారుతూ ఉంటాయి, మనుషుల యొక్క స్వభావం అంటే రియలిజం, వాళ్ళ యొక్క వ్యాపార సంబంధాలు క్యాపిటలిజం అనేది విశ్లేషణలో చాలా చక్కగా వివరించారు రచయిత। తర్వాత చాప్టర్ వచ్చేసి మనశ్శాంతి, ఈ మనశ్శాంతిలో మన అశాంతికి గల కారణాలేంది, అంటే మనం ఆలోచించే విధానం అంటే పూర్ థింకింగ్, అండ్ మనం పట్టిన కుందేలికి మూడు కాళ్ళు అంటే మనమే చేసింది కరెక్టు అనే విధానము, చేలో గుడ్డెద్దు ఉన్నట్టు మన ప్రవర్తన విధానము,
ఈ విధమైన విషయాలు మనశ్శాంతిలో చర్చించాడు. తర్వాత భగవంతుడితో స్నేహం చేయడం, విలువల సమర్థన, జ్ఞానంతో ఆలోచన అనే విషయాలు చర్చించాడు. తర్వాత చివరిగా ఉపసంహారం, అంటే మనము గొప్పగా ఉన్నత విలువలతో జీవించి సమాజానికి మన వల్ల, కుటుంబానికి మన వల్ల, మనకు మన వల్ల ఏ విధమైన ప్రయోజనం చేకూరుతుందో అనే విషయం చక్కగా వివరించిన తర్వాత ఉపసంహారం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే, జీవితంలో విజయం సాధించాలనుకునే వారికి వాళ్ళ మనశ్శక్తిని పెంపొందించుకొని ఆ మనశ్శక్తి ద్వారా, సరైన ఆలోచన ద్వారా మనలో ఉన్న అంతఃశక్తిని, మనలో నిబిడీకృతమై ఉన్న కళల్ని వెలికితీసి జీవితంలో ఏ విధంగా విజయం సాధించాలో అనేది మన మీద మనకు నమ్మకం కలిగే విధంగా ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. ఈ పుస్తకం గురించి చర్చించుకుందాం. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం.